ఉగ్ర చలి పంజా, గడ్డకట్టిన దాల్ సరస్సు, మరో 2 రోజుల్లో శీతల గాలులు. ఉత్తర భారతావని చలిగుప్పెట్లో గజగజలాడుతుంది. ప్రచండమైన శీతల గాలులు, మంచుతో జనాలు అల్లాడుతున్నారు. జమ్మూ కాశ్మీర్లోని దాల్ సరస్సులో కొంత భాగం పూర్తిగా గడ్డకట్టుకుపోయింది. ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోయాయి. ఆదివారం శ్రీనగర్లో -6.2 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. మినిమం టెంపరేచర్ 6 డిగ్రీలకు పడిపోవచ్చునని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అలాగే గరిష్ట ఉష్ణోగ్రత 9 డిగ్రీలు ఉండవచ్చునన్నది వారి అంచనా. ఈ నెల 30వ తేదీ రాత్రి నుంచి పశ్చిమ హిమాలయాల ప్రాంతాల మీదుగా వచ్చే శీతల గాలులు తీవ్ర ప్రభావం చూపుతాయని అధికారులు చెబుతున్నారు. ఇక ఢిల్లీ, హర్యానా, యూపీ సహా వాయువ్య భారతంలో రానున్న 2-3 రోజుల్లో వడగళ్లతో కూడిన చెదురుమదురు వర్షాలు పడవచ్చునని, తేలికపాటి మంచు తుఫాన్లకు కూడా అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ఇప్పటికే గడిచిన 2-3 రోజుల్లో దేశంలో అనేక ప్రాంతాల్లో చలిపులి గడగడలాడిస్తుంది. ఢిల్లీ వంటి నగరాల్లో ఉదయం 9 గంటలైనప్పటికీ పొగమంచు కప్పివేసిన కారణంగా వాహనదారులకు రోడ్లు సరిగ్గా కనపడటం లేదు. పగలే తమ వాహనాలకు లైట్లను ఆన్ చేసి నడపవలసి వస్తుంది. దారి సరిగ్గా కనపడక యాక్సిడెంట్లు అత్యధికంగా జరుగుతున్నాయి.